आंध्र प्रदेश राष्ट्र वैएसआर कांग्रेस पार्टी अधिकार तरह जगन मोहन रेड्डी गारु मुख्यमंत्री अनाक राष्ट्र शांति भद्रतलु एंत घोराति घोरंगा साक्षात वैएसआर कांग्रेस पार्टी एंपी राष्ट्र इक नेनु पेट्टुबड्लु पेट्टलेनु व्यापारं चेयलेनु नेनु वेरे राष्ट्रानिकि वलसपोता नाकु ना कुटुंबानिकि माके भद्रत लेदनि चेप्पे स्टेज की राष्ट्र शांति भद्रत क्षीणिंचिनायि। ఒక తమ్ముడు వాళ్ళ అక్కని వేధిస్తే ఆ వేధించిన వ్యక్తులు వాళ్ళ తమ్ముణ్ణి అతి కిరాతకంగా కాల్చి చంపుతాంటే కూడా పోలీస్ వ్యవస్థ ఎంత ఈ రాష్ట్రంలో ఇలాంటివన్నీ జరగడానికి ముఖ్య కారణం ఏందంటే రాష్ట్రంలోటువంటి పోలీస్ వ్యవస్థ కంప్లీట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆధీనంలోకి పోయి వాళ్ళు ఏం చెప్తే అది చేసేటట్లుగా పోయింది కాబట్టి ఇవాల శాంతి భద్రతలు ఇట్లున్నాయి। నేను రాష్ట్ర ప్రజల్ని గాని ఇటు జిల్లా ప్రజల్ని గాని ఒకటే కోరుతున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ లో ఎంతో పర్ఫెక్ట్ గా ఉండి తెలుగుదేశం పార్టీ వాడు తప్పు చేశాడని తెలిసినా కూడా చట్టం ప్రకారమే చట్టం తన పని తాను చేయాలని చెప్పేసి చేపించిన వ్యక్తి కాబట్టే శాంతి భద్రతలు ఆ రోజు కంట్రోల్ లో ఉన్నాయి। ఒకటో రెండో సంఘటనలు జరిగిండొచ్చు, రేపు ఎవరో ఒకరు చెప్పొచ్చు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా హత్యలు జరగలేదని, జరిగింటాయి కానీ వాటి రెమెడీస్ ఎట్లా తీసుకుంటారు, అవి జరగకుండా ముందస్తు ప్రణాళికలు ఏమన్నా చేస్తాందా పోలీస్ శాఖ కానీ ఈ ప్రభుత్వం కానీ? కడపలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా, ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూదందాలు చేస్తా ఆ అక్రమ సంపాదన వచ్చిన అక్రమ సంపాదన కోసం వాళ్ళలో వాళ్ళు మర్డర్లు చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే బాధితుడు ఎంత నష్టపోయిండాలా? అంటే వాళ్ళకు వచ్చిన అక్రమ సంపాదనలో వాటాల కోసం పట్టపగలు నడి రోడ్డు మీద ఇద్దరు బురకాలు వేసుకొని అతి కిరాతకంగా చంపినారు। నేనేమడుతున్నానంటే పోలీస్ శాఖ వాళ్ళను, ఇదే పరిస్థితి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉంది, నేను మీడియా ద్వారా జిల్లా ఎస్పీ గారికి డీఏజీ గారికి తర్వాత డీజీపీ గారికి విన్నవిస్తాండా, త్వరలో ప్రొద్దుటూరులో ఇలాంటి హత్యలు జరగబోతాండాయి, రెండు మూడు హత్యలు కుట్రలు కూడా ప్లానింగ్ జరుగుతున్నాయని చెప్పేసి నా వద్ద సమాచారం ఉంది। కారణం ఏందంటే ప్రొద్దుటూరులో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఆయన బావమరిది, ఆయన అన్న కిరణ్ ఆర్బీకే, వీళ్ళ ముగ్గురు ఒక పోలీస్ స్టేషన్ను వేదికగా పెట్టుకొని, అది కూడా ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్లో మీరు ఎవరైనా సరే ఎస్పీ గారు కానీ పై అధికారులు కానీ ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ హోమ్ మినిస్టర్ కానీ ఒక గూఢాచారి మాదిరి ఒక తెలియకుండా ఒక వ్యక్తిని పంపిస్తే పొద్దున లేచినాల నుంచి శాంతి భద్రతల కాపానికి పనిచేస్తున్నారా, లేకపోతే భూదందాలు భూ పంచాయతీలు డబ్బుల పంచాయతీలు సెటిల్మెంట్లు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత, ఎమ్మెల్యే గారికి ఎంత, బాధితులకు ఎంత, ఈ పంచాయతీలు తప్ప వేరే పంచాయతీలే జరగడం లే। నేనేమడుగుతున్నా అంటే జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నాం, ప్రొద్దుటూరులో జరగబోతోంది, వెరీ క్లియర్గా నేను మీడియా సమావేశం పెట్టి మీకు తెలియజేస్తున్నా, ప్రొద్దుటూరులో పోలీస్ వ్యవస్థ లేదు, ప్రొద్దుటూరులో పోలీసింగే లేదు, మీకు ఓపెన్గా ఎస్పీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రొద్దుటూరులో ఇసుక తీసుకుపోతా అంటే ఇసుక తీసుకుపోయేవాడు స్పీడుగా పోయేసి ఒక మహిళకి తగిలిస్తే ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది, ఇది రాజపాలెంలో జరిగింది, ఇసుక మాఫియా విచ్చలవిడైపోయింది, ట్రాక్టర్ గన్న పొరపాటున ఎవడైనా అడ్డం వస్తే ట్రాక్టర్ కానీ టిప్పర్ కానీ తగిలిచ్చి చంపి పోయే పరిస్థితిలో రౌడిజం పెట్టేకిపోతుంది ప్రొద్దుటూరులో, కమాండ్ కంట్రోల్ ప్రొద్దుటూరులో ఉంది, ఎక్కడే కానీ ప్రొద్దుటూరులో సీసీ కెమెరాలు పనిచేయడం లే। నేను సవాల్ చేస్తున్నా, ప్రొద్దుటూరులో సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ ఫుటేజు నెల రోజులు స్టోర్ అయింటాయి కదా, నెల రోజుల ఫుటేజు జిల్లా ఎస్పీ గారు డీఐజీ గారు డీజీపీ గారు మీరు ముగ్గురు చూడండి ఎన్ని వందల ట్రాక్టర్లు ఇసుకపోయిందో మీకే తెలుస్తుంది, ఎక్కడెక్కడ ఇసుకపోయే ప్రాంతాలు మేజర్ ప్రాంతాలు ఉంటాయో అక్కడంతా సీసీ కెమెరాలు పనిచేయకుండా తూతుమంత్రంగా పెట్టినారు, బ్లూ కోట్ వ్యవస్థే పనిచేయడం లే, పోలీస్ వ్యవస్థ పనిచేయడం లే, ప్రొద్దుటూరులో పోలీసుల దగ్గర ఎప్పుడైతే సబ్రీషర్ ఆఫీస్ ప్రొద్దుటూరులో ఎంత ఘోరంగా తయారైందంటే సబ్రీషర్ ఆఫీసు ఎవడి పేరుతో భూమి ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు అన్న కిరణ్ రెడ్డి చెప్పినాడంటే ఆ పేరు ఆ పేరును తొలగించడం వేరే పేరు ఎక్కించడం
ఆనే గొడవ స్టార్ట్ చేస్తారు. ఎవడైనా ఒకడు తన ఆస్తి తన కొడుకు కోసమో తన కూతురు పెళ్లి జాలను పెట్టుకో ఉంటాడు. ఆ ఆస్తి ఇతరులు కబ్జా చేసి పోయిందంటే ఆవేశం బాధలు అతను క్షణిక ఆవేశంలో హత్యలు చేసే ప్రమాదం ఉంది. ఇవన్నీ ఎవరు కారణం? సబ్ రిజిస్ట్రార్, ఎంఆర్ఓ ఆఫీసు, పోలీసు, వీళ్ళ ముగ్గురూ కలిసి ప్రొద్దుటూరులో పెట్టేగిపోయినాయి. నేను ఓపెన్గా చెప్తున్నా, త్వరలో ప్రొద్దుటూరులో కూడా కడపలో జరిగినటువంటి సంఘటన పునరావృతం కాబోతున్నాయి. నేను ముందుగానే రిక్వెస్ట్ చేస్తానా, శాంతి ప్రొద్దుటూరు కోరుకుంటున్నా కాబట్టి శాంతి ప్రొద్దుటూరు పెట్టాలని చెప్పేసి నేను ఎస్పీ గారిని అడుగుతానా. ఒక్క కెమెరాలు పనిచేయడంలే, నిన్న గనా కడపలో జరిగిన మర్డర్ గనా కెమెరాలు ఉండి ఆ ఇద్దరు వ్యక్తులు స్పాట్లో ఉండేది కనుక కెమెరా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర దొరకపోయింటే దాదాపుగా 10 మంది తెలుగుదేశం పార్టీ లీడర్లని స్పాట్లో వీళ్ళే ఉన్నారని చెప్పేసి కేసు పెట్టాలనే వ్యూహం కూడా జరిగింది. ఇంకా ప్రొద్దుటూరులో అయితే ఈ కెమెరాలు కూడా లేవు. ఏది ఏమి జరిగినా ఎవరినో అనామకులు ఇరికించడం, దోషులను తప్పించడం. గూగుల్ టేక్ ఓవర్ పెట్టాము, పేపర్లో చూస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే సంబంధం ఉంది, వైసీపీ రాజకీయ పార్టీ ఏ పార్టీ నాయకులకు సంబంధం లేదు, ఇది కేవలం భూ వివాదంలో జరిగింది అంటాడు. మరి కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడతారు, లోకేష్ బాబు జిల్లాకు వచ్చిపోయినాడు, ఏం చెప్పింటే జరిగిందో అంటాడు. నేను సవాల్ చేస్తానా, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మీరు హత్యలు చేయండి, మడ్డలు చేయండి అని ప్రేరేపించే వ్యక్తులు కాదు. వాళ్ళు శాంతి కోరుకుంటారు కాబట్టే గతంలో శాంతిగా పెట్టారు. మీ నాయకుడు, మీ మేనమామ, మీరు, మీ పార్టీ ఎంపీలు, మీ పార్టీ ఎమ్మెల్యేలు నేర ప్రవృత్తి కలిగి మడ్డలు చేయాలా లేకపోతే డబ్బుల కోసం ఇంకొక పని చేయాలా పదవుల కోసం చేయాలనేది మీకుంది. అది మీకుండే నైజాన్ని మీరు ఇతరుల పైన నెట్టడం చాలా బాధాకరం. జిల్లా ఎస్పీ గారిని కోరుతున్న, ప్రొద్దుటూరులో పోలీసును సరిదిద్దాల్సిన బాధ్యత మీ పైన ఉంది. సరిదిద్దకపోతే ప్రతి సర్కిల్ ఇన్స్పెక్టర్లు కానీ ఎస్ఐలు కానీ వాళ్ళు చేసే ఆగ్రహితాలు. నేను ఒకటే కోరుతున్నా ప్రొద్దుటూరు ప్రజల్ని, కడప జిల్లాలో ప్రజల్ని, ఎక్కడైనా సరే పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి భూదందాల్లో మిమ్మల్ని కానీ ఎవరినైనా వేధించినా నా దృష్టికి తీసుకురండి. నేను జిల్లా అయితేనక జిల్లా నాయకుల దృష్టికి తీసుకుపోతా, ప్రొద్దుటూరు అయితేనక నా దృష్టికి తీసుకురండి. వీటిపైన తొందరలో ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా చూపించడం జరుగుతుంది. ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తానా, మేలుకుంటే ప్రొద్దుటూరులో పోలీసులు వ్యవస్థ ఉంటుంది. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ రావాలంటే రూరల్ పోలీస్ స్టేషన్కు ఇప్పటికి సర్కిల్ ఇన్స్పెక్టర్ లేడు, వచ్చే నాదుగా లేడు. వస్తే గినక ఎమ్మెల్యే గారికి డబ్బు కట్టాలా, వాళ్ళు ఏం చెప్తే ఆ పనులు చేయాలా. మనసు చంపుకొని పనిచేయలేక ఆఫీసర్లు కూడా ప్రొద్దుటూరు రాని పరిస్థితి ఉంది. మరి ప్రొద్దుటూరు పాత బీహార్ లాగా ఉందని మాకు అనిపిస్తుంది ఎస్పీ గారు, దయచేసి వీటిని పైన మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం.